నమస్తే. ధూల్పేట్ నుంచి అమెరికా గడ్డ మీద నాటు నాటు సాంగ్తో నిజంగా రచ్చ రచ్చలైపిన రాహుల్ సిపిల్గంజ్ పేరెంట్స్తో మనం ఉన్నాం ఇప్పుడు. సో నిజంగా ఆస్కార్ గెలిచిన తర్వాత పేరెంట్స్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చిన్నప్పటి నుంచి? ఎందుకంటే సో ఆయన ఇక్కడ నుంచి ధూల్పేట నుంచి కూడా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ కనివ్వండి, ఇంకా గణేష్ మండపాల్లో కూడా ఆయన సాంగ్స్ పాడుతూ, ఇప్పుడు యుఎస్ గడ్డ మీద ఆయన పెర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళకి ఎలా అనిపించింది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా అంటే చాలా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మాకు, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆ లెవెల్గా ఎదిగి అక్కడ దాకా వెళ్ళి మన కీరవాణి సపోర్టు, వీళ్ళందరూ సపోర్ట్ ఉండేవాడికి అక్కడ పర్ఫామ్ చేసినంటే మాకు చాలా ఆనందం ఉంది. అసలు మేము అనుకోకుండా అనుకోలేదు అంత స్టేజ్ మీద అవి ఆస్కార్ అవార్డు తీసుకుంటాడని. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఏంటంటే నార్మల్గా అంటే ఎవరికి రాదు అది, కానీ రాహుల్కి వచ్చింది. అదృష్టంగా భావిస్తున్నాను. కీరవన్ సార్ సపోర్ట్ వల్ల, వల్లి మేడం గారు, రాజమౌళి సార్, రమా మేడం గారు వాళ్ళ సపోర్ట్ వల్ల. సో అంటే నైట్ నుంచి కూడా అందరికీ కూడా చాలా టెన్షన్ ఉండింది. సో మరి మీరు ఏమన్నా దానికి సంబంధించి ప్రత్యేకంగా పూజలు చేయడం, టెన్షన్ పడడం, అసలు నైట్ అంతా మీ పొజిషన్ ఎలా ఉండింది? పడుకోలేదు, పడుకోలేదు. ఇంకా ఏమొస్తుందో 100% అయితే మనకే వస్తుంది అని తెలుసు. లాస్ట్ పూజ చేసి ఉండే మొన్న సాయిబాబాది 9వ వారం, దాని తర్వాతనే మనకు ఈ న్యూస్ వచ్చింది. ఓకే. వెళ్లే ముందు ఇక్కడ నుంచి రాహుల్ సిప్లిగంజ్ అని వెళ్లే ముందు మీరు ఏం చెప్పారు? ఏం లేదు మా, మీ గోల్డెన్ గ్లోబ్ వచ్చింది కదా, 100%గా మనకు ఆస్కార్ అవార్డు వస్తుంది. నేనైనా నార్మల్గా ఇంత అంతర్జాతీయ లెవెల్లో పేరు రావడం అంటే గ్రేట్, ఆస్కార్ తీసుకొని రావాలి రాహుల్ అని చెప్పింది. మీరేం చెప్పారు వెళ్తున్నాం? అదే ఇదే చెప్పాను. సో తర్వాత అంటే ఫస్ట్ నుంచి కూడా జర్నీ కొంచెం మెల్లిగా స్టార్ట్ చేసి మ్యూజిక్ వైపు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్నప్పటి నుంచి చూసుంటారు కదా, సో ఏం అబ్జర్వ్ చేశారు ఈ రంగం వైపు వచ్చి ఇంత రాణిస్తాడు రాహుల్ సిప్లిగంజ్ అని మీరు అనుకున్నారా? అసలు మీరేమనుకున్నారు? అనుకోలేదు, అనుకోలేదు. నార్మల్గా పాటలు పాడతాడు, సినిమాలలో పాడుతుండే కదా అని అనుకున్నాను. ఆస్కార్ లెవెల్కి వెళ్తాడు అని అనుకోలేదు. కానీ 4 భాషల్లో వాడిండు కదా, గ్రేట్. మళ్ళీ అక్కడ ఆస్కార్ వేదిక పైన వాడడం అంటేనే చెప్పలేని ఇక మాటలు, అయితే మీకు అందరికీ తెలుసు కదా ఆ లెవెల్లో పాడడం అంటే అదృష్టం. సరే, ఇప్పుడు ధూల్పేటలో హడావుడు ఎలా ఉండింది? అక్కడ బంధువులు కానివ్వండి, మీ రిలేటివ్స్ అందరూ కూడా ఏమంటున్నారు? అసలు చాలా ఫోన్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. అక్కడ ఉన్న మేము పుట్టి పెరిగింది అక్కడనే కదా రాహుల్, మంగళాడు ధూల్పేటే కాబట్టి ఫుల్ ఫోన్స్ వస్తున్నాయి. అందరు కంగ్రాట్ చెప్తా ఉన్నారు. సో ఏంటి సెలబ్రేషన్ ఎలా ప్లాన్ చేస్తారు? ఇక చాలా పై ఎత్తుగా చేస్తాం సార్, పెద్ద ఎత్తున చేస్తాం. అండ్ ఇంకా బిగ్ బాస్ కూడా విన్ అయినప్పుడు, ఇప్పుడు ఆస్కార్, సో ఇలా కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఉంటే ఒక ఫాదర్గా మీరు సో ఎట్లా? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయని. దీన్ని ఇలానే బ్యాలెన్స్ పెట్టుకుని ఇలానే ఎదుగుతూ ఉండాలి. సో మధ్యలో అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న రూమర్స్ కానివ్వండి, ఇటువంటి ఇష్యూలు కానివ్వండి వచ్చినాయి, సో అటువంటి అప్పుడు మీరు ఏమన్నా వచ్చినాయి? కానీ అది రూమర్స్ వచ్చినాయి కానీ అది కూడా ఆయనకు మంచిగానే అయింది, అది బ్యాడ్ కాలేదు. ఆ రూమర్స్ వచ్చినా కూడా అందరికి ఎరక, కానీ ఏమైంది అది లోపలికి రావాలి ఎలాంటి వాడు తెలుసు అందరికీ తెలుసు. అండ్ ఇంకా రాహుల్ సిప్లిగంజ్ గారు ఆయన ఊకోకాక ఒక షాప్ కూడా, షాప్లు బ్రాంచ్లు పెట్టి మరీ రన్ చేస్తున్నారు. ఆ బిజినెస్ గురించి అంటే మీతో అన్ని షేరింగ్ షేరింగ్ మీరు షాప్ కూడా ఇంకా రన్ చేస్తున్నారు? రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారా? వస్తుంటారు. సో ముందే ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ బిగ్ బాస్ విన్ అయిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఆస్కార్ విన్ అయిన తర్వాత డెఫినెట్గా అలాగే ఉంటారా? అలాగే ఉంటారు. ఏదో ఒక స్టార్డమ్ వచ్చింది కాబట్టి కొంచెం మనం ఇవి చేయకూడదు అవి చేయకూడదు, మా ఇంట్లోనే అవన్నీ బయటనే, ఇక్కడ ఏం లేదు. అంటే లైఫ్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి, దోస్తులు కానివ్వండి, ఇదంతా ఏమైనా చేంజ్ చేశారా, లేకపోతే పాత ఫ్రెండ్స్, ఆ ధూల్పేట ఫ్రెండ్స్, ఆ ఏరియాతో సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి? ఆ ఫ్రెండ్స్ కూడా వస్తే బాగా మాట్లాడతాడు, కలుస్తాడు. మళ్ళీ తినకు ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ అందరితో బాగుంటాడు. ఇప్పుడు ధూల్పేట ఫ్రెండ్స్ కూడా బాగుంటారు, ఇక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా బాగుంటాడు, సింగింగ్లో వాళ్ళతో బాగుంటాడు, అందరితో బాగుంటాడు. సో కాల్ చేసి మాట్లాడారా? నైట్లో వెళ్ళేటప్పుడు మాట్లాడాను, వెళ్తున్నాను మమ్మీ మీరు తొందర పడుకొని మళ్ళీ స్టార్ట్ అయితే చూడండి అని చెప్పాను. ఇంకా మేము పాడుకొని రాత్రి అంతా. అంటే ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు ఆయన, అంటే మ్యాక్సిమం ప్రతి మూవీలో ఆయన సాంగ్ ఉంటుంది. సో మరి మీతో టైం స్పెండింగ్ ఎట్లా ఉంటుంది? చెప్తాడు ఈ పాట
మిగతా టైంలో వస్తాడు, మాట్లాడతాడు, ఫోన్లు చేస్తాడు, ఒకవేళ లేట్ అయినా ఫోన్ చేస్తాడు. కానీ తన పాట పాడింది మాత్రం చాలా సక్సెస్ అయింది అన్ని సినిమాల్లో పాడడం. RRR మూవీ చూసినప్పుడు అంటే ఆ సాంగ్ చూసినప్పుడు మీకు అంటే రెగ్యులర్గా ఆయన సాంగ్స్ పాడుతుంటాడు, ఇది కూడా ఆ సాంగ్ లాగే నార్మల్ అనుకున్నారా, మీకు అప్పుడేమైనా డిఫరెన్స్గా అనిపించింది? డిఫరెన్స్ చాలా కనిపించింది. ఏమనిపించింది? నాటు నాటు అదే ఆయన వాయిస్, ఆయన బేస్, ఆ డ్యాన్స్, ఆ సౌండ్ సిస్టమ్, అబ్బా సోషి మేము అసలు ఏం సాంగ్ పాడినని ఓకే చాలా థ్రిల్ అయిపోయినా మేము. సో మీకు అంటే RRR మూవీ ఫస్ట్ డేనే అంత ఫ్యామిలీ అంతా కలిసి చూసారు? అట్లా రావులు అందరం కలిసి చూసాం. ఫస్ట్ నుంచి అవార్డ్స్ వస్తూ ఉన్నాయి, సో డెఫినెట్గా మనకు వస్తుంది అని ప్రశాంతంగా ఉన్నారు. నైట్ టెన్షన్ ఏం టెన్షన్ అంటే వాళ్ళు చెప్పాలి కదా, నామినేట్ అయితే అయింది, నామినేట్ కావడమే చాలా గ్రేటు, కానీ మళ్ళీ అవార్డు వస్తుందా లేదా అని కన్ఫ్యూజ్ అంతే. లాస్ట్కు సాధించేసారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా కీరవాణి గారిని కానీ రాజమౌళి గారిని కానీ ఇలా టీం RRR టీం ఎవరినైనా కలిసారా? రాహుల్ కలుస్తూ ఉంటాడు, అక్కడ ఫోటోలు దిగినాయి నాకు పంపిస్తాడు ఫోన్కి, వీళ్ళతో కలిసిన మమ్మీ ఇట్లా జరిగింది అని చెప్తాడు. సో ఇంకా మీకు ఈ సాంగ్స్ వింటుంటారు కాబట్టి, మీ అబ్బాయి కాకుండా సింగర్స్లో ఇంకెవరు ఇష్టం మీకు? సింగర్స్లో అంటే ఓ కేకే బాగుండే. కేకే అందరు ఇష్టం, అందరి పాటలు ఎవరు బాగా పాడుతుంది, మా అబ్బాయి అని కాదు, ఎవరి పాట బాగుంది. ఇప్పుడు రామ్లో రామ్లో సాంగ్ చాలా బాగుంది, అట్లానే ఏం లేదు మన అబ్బాయి అని. ఆ పాట బాగుంటే అందరు ఇష్టపడతారు కదా, వింటారు. అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు రాహుల్ సిబ్లగంజ్? రాహుల్ కంటే మా ఇంట్లో ఇట్లా నార్మల్గా పాడుకొని ఆడుకుంటూ పాటలు పాడేవాడు మాయదారు మైసమ్మ వాడు, మైదారి మైసమ్మ పాడేవాడు. ఇక టేబుల్ పైన దరవేసుకుంటూ మ్యూజిక్ చేసుకుంటూ అట్లా ఇట్లా కొడతారు కదా, అట్లా సౌండ్ చేసుకుంటా అట్లా పాడేవాడు. ఇక వాళ్ళ డాడీ చూసి మా గురుగారి దగ్గర అంటే అలా పాడుతూ ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉందని తిట్టడం అట్లేం లేదు, టాలెంట్ గుర్తించే కదా. అతనికంటే ఎక్కువ ఫ్యాషన్ నాకే ఉండే, వీడు పాడాలి, వీడు మంచిగా ఒక లెవెల్గా రావాలి. చిన్నప్పటి నుంచి అతను గమనించే కదా, ఆ గమనించే ఆయన వెనక అలా బాగా ఇంకా క్రేజ్ జరుగుతుండే. ఒక గిన్నె మనం అన్నం వండుతాం, గిన్నెడు దొర వేయడం మాత్రం చాలా ఆయనకు అలవాటు. ఏ పాట కాబట్టి దొరకు కొడుతుండే అంటే గాడ్ గిఫ్ట్ ఉంది, ఇంకా చేస్తే ఇంకా మంచిగా అవుతాడు కదా అని అలా ఆయన బ్యాక్ సపోర్ట్ అంతే. అంటే ఈ ఫీల్డ్లో ఎందుకు అంత సపోర్ట్ చేయాలనిపించింది అంటే ఒక మంచిగా చదివించి ఒక జాబ్ చేసి మనం ఇలా షాప్ కాకుండా ఏదైనా ఫీల్డ్కి పంపిద్దాం లేదా మంచి జాబ్ చేపిద్దాం ఇట్లా అనుకుంటారు కదా మాక్సిమం. ఆల్రెడీ చదువుతున్నాడు, చదువుకుంటేనే సింగింగ్ రన్ అయింది అట్లే. ఇక ఆయనకు అది అది ఉంది కదా, దాన్నే క్రియేట్ చేసాం బాగా మనం. ఆయనకి ఏది ఇష్టం ఉందో అదే క్రియేట్ చేసాం. అయితే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తనకి ఫ్యామిలీలో ఎవరు లేరు? మా పెద్దవాళ్ళు పాడేవారు పద్యాలు, వీళ్ళ తాతయ్య వాడు. ఓకే, అక్కడ నుంచి వచ్చింది అజీన్. ఓకే, మీకు ఎవరికి రాలా? ఎవరు రాలా. ఓకే, మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, ఏంటి అసలు ఎలా ఉండబోతుంది? ఏంది హంగామా ధూమ్ అనుకో, ఏం లేదు. దూల్పేట్ దూల్పేట్ నుంచి ఇక్కడ దాకా దూల్పేట్ నుంచి ఇక్కడికి వచ్చారు, షిఫ్ట్ అయిపోయారు. రెగ్యులర్గా అంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి రాహుల్ అన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన షెడ్యూల్ కానీ టైమింగ్ కానీ ఫుడ్ టైమింగ్స్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది? ఆయన తినడు ఎక్కువ జ్యూస్, ఆయన జిమ్కి వెళ్తున్నాడు కదా, కానీ చాలా చూసి తింటాడు జాగ్రత్తగా. అసలు ఏదంటే అది తినడు, నార్మల్గా ఇంట్లో అయినా ఏం తినడు. ఆయనకు జ్యూస్, క్యారెట్, బీట్రూట్. వయసుకు సంబంధించి ఏమైనా కేరింగ్ ఎక్కువగా ఏమైనా తీసుకుంటారు? ఏం లేదు, ఏం లేదు, నార్మల్గానే. స్పెషల్గా దానికి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని ఏం లేదు. ఫైనల్గా సో మీ అబ్బాయి చాలా ప్రౌడ్ మూమెంట్, అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా, మీరే కాకుండా అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా ఇప్పుడు మంచి మూమెంట్ తీసుకొచ్చారు. సో స్టెప్ బై స్టెప్ విన్ అవుతూ ఎదిగారు, సో ఇప్పుడు మంచి సక్సెస్లో ఉన్నారు. మరి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా సినిమా వచ్చేది, ఆ సినిమా వచ్చినాక పెళ్లి కంపల్సరీ. ఓకే, మీరు చేసేస్తారా? చేసేస్తా, వద్దన్నా చేసేయాలి. ఆయన ఇష్టం ఉంటేనే కదా మనం చేసేది. ఓకే, రైట్. నెక్స్ట్ మూవీ ఇచ్చిచ్చా హీరోగా? ఆల్రెడీ రంగమాడతాండా వస్తుంది, రిలీజ్ ఉంది మళ్ళీ. ఇప్పుడు ఇప్పుడు యాక్టర్గా కూడా రాబోతున్నారు, ఇంకా స్క్రీన్ మీద మామూలుగా లేదు ఇంకా.
సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మొత్తానికి. సో రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో పేరెంట్స్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పేరెంట్స్తో పాటు సో ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న ప్రౌడ్ మూమెంట్ ఇది. మన ట్రిప్లర్ తెలుగు పాట నాటు నాటు సాంగ్కి ఆస్కార్ రావడం అనేది నిజంగా గొప్ప మూమెంట్. సో కెమెరామెన్ విజయ్తో అనేంద్ర, ఆర్టీవీ.